శ్రావణ మాసం వచ్చేసింది ఈ శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మి వ్రతాలను వరలక్ష్మి వ్రతాలను తప్పకుండా నోచుకుంటూ ఉంటారు ఆడువారు మరి ఈ శ్రావణ మాసంలో ఈ మంత్రాన్ని ఒక్కసారైనా చదివితే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుందని తెలుసు మరి ఆ మంత్రమేంటో దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఈ మంత్రాన్ని జపిస్తే చాలు సకల శుభాలు కలిగేలా ఆ లక్ష్మీదేవి దేవిస్తుంది మాసము తెలుగు సంవత్సరంలో ఐదో నెల పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి ఈ నెలకు శ్రావణము అనే పేరొచ్చింది ఈ మాసానికి ఆదిదేవత లక్ష్మీదేవి ఈ నెలలో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటానికి అనువైన రోజు ముఖ్యంగా శుక్రవారం మరియు మంగళవారం హిందువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం అనాదిగా వస్తోన్న ఆచారం ఈ మాసంలో మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం చాలా మంది చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే జపిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి విడవకుండా శాశ్వతంగా వారింట్లో ఉండి సిరులను కురిపిస్తుందట శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని జపించడం చాలా మంచిది ఈ స్తోత్రం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి దేవతలకు ఇచ్చిన వరంగా అగ్ని పురాణంలో చెప్పబడింది దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మదనం జరిపిన సమయంలో కామధేనువు కల్పవృక్షంతో పాటు లక్ష్మీదేవి ఉద్భవించటం జరిగింది ఇలా శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దేవతలంతా కూడా ఒకేసారి ముక్త కంఠంతో ఆమెను భక్తితో స్థుతించారు ఇలా దేవతలంతా తనను భక్తితో స్థుతించడం వలన మహాసంతసించిన ఆశ్రీ మహాలక్ష్మి దేవతలందరినీ ఒక వరం కోరుకోమంటుంది అదే సమయంలో ఇంద్రుడు దేవతలందరి తరపున ఇలా వరం ప్రసాదించమని కోరుకుంటాడు అమ్మా మేమిప్పుడు ఏ స్తోత్రంతో స్థుతించామో ఆ స్తోత్రాన్ని ఎవరు పఠించినా నువ్వు వారిని విడవకుండా శాశ్వతంగా వారిపై నీ యొక్క దయను కరుణను కటాక్షాన్ని వారిపై పురిపించి వారి కష్టాలన్నిటినీ తీర్చుతల్లి అని అడుగుతాడు దానికి శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషించి ఎంతో సంతోషంతో తధాస్తు అంటుంది మరి ఆ స్తోత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం నమస్తే సర్వలోకానాం జననీ మబ్ది సంభవాం శ్రీయమునిద్ర పద్మాక్షిం విష్ణువక్షస్థల స్థితాం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో ఈ స్తోత్రాన్ని ఒక్కసారైనా జపిస్తే చాలు వారికి అక్షయంగా సిరి సంపదలు కురిపించటమే కాకుండా భోగభాగ్యాలు కలిగేలా ఆ శ్రీ మహాలక్ష్మి దీవించటం జరుగుతుంది లక్ష్మీదేవి శాశ్వత కరుణ మనకి కలగాలంటే ఇదొక్కటి మార్గమని మన పురాణాలలో కూడా పేర్కొనడం జరిగింది ఈ మంత్రాన్ని చదవడం రానివారు కనీసం చదివే సమయంలో వింటేనైనా అంతటి శక్తి వస్తుంది మరి ఆ స్తోత్రాన్ని మరొక్కసారి చెప్పుకుందామా నమస్తే సర్వలోకానాం జనని మబ్ది సంభవాం శ్రీయమునిద్ర పద్మాక్షిం విష్ణువక్షస్థల స్థితాం తప్పకుండా ఈ స్తోత్రాన్ని చదివి పఠించి మనఃపూర్వకంగా ఆ లక్ష్మీదేవిని మీరు పూజించండి